వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ భీమా ప్రారంభోత్సవం కార్యక్రమం ప్రకాశం జిల్లా స్పందన భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి పినిపే విశ్వరూప్, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్కూళ్లను నవంబర్ 2 నుంచి ప్రారంభించనుండడంతో విద్యార్థుల చదువులతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కోవిడ్, ఇరిగేషన్, విద్య తదితర అంశాల గురించి ఈ కార్యక్రమంలో మంత్రులు చర్చించడం జరిగింది. కోవిడ్ రావడం వలన అందరికీ 20 మంది 30 మంది 40 మంది వారి విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా డిటెక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి విద్యానగరం యువ దగ్గర చూడని రిపోర్ట్ తెచ్చుకోవడం జరిగింది. సో దానివల్ల సబ్సిక్వెంట్ గా రేపు స్కూల్ రీఓపెనింగ్ అయినప్పుడు కూడా మెడికల్ మరి ఎగ్జామినేషన్ చేసే ఒక ఆలోచన కూడా ఉంది. బట్ వినోక సంవత్సరం పరిస్థితి 40-45 వేల స్కూళ్లకు మెడికల్ టెస్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ వీఆర్ వర్కింగ్ అవుట్ డిఫరెంట్ మోడాలిటీస్ అంటే మల్టీ ప్రాజెక్ట్ డయాగ్రామ్ లైక్ వి వాంట్ టు కీప్ ఆన్ మొబైల్ మ్యాన్ వెరీ క్లోజ్ టు దట్ ఓపెన్ దట్ ఇస్ ఓన్లీ విత్ కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్ ఇన్ ద పేరెంట్ వాంట్ టు సెండ్ ఇట్ చేంజ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు సెండ్. సో ఆయన చెప్పడం ఒక ప్రత్యేకించి పర్సన్ రికార్డ్ వి ఆర్ నాట్ టేకెన్ ఇట్ అప్ మేబీ సమ్ దట్ స్ట్రెంగ్త్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద వి కెన్ ఓన్లీ ఇన్ఫర్ డౌట్ లేదు కనిపించిన పాఠం చెప్పకపోతే డౌట్ ఎక్కడ వచ్చి నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. సప్తగిరి ఛానల్ లో మరి విద్యాంగులతో చెప్పి తప్పుడు క్లాస్ స్టార్ట్ చేశాం. ఇవన్నీ విద్యా వారం గో టు దట్ ఛానల్ అండ్ ఫైండ్ అవుట్. సో క్లాస్ వర్క్ జరుగుతాం. సో ఇట్ ఈస్ నాట్ పర్సనల్ లైఫ్, ఇట్ ఈస్ అంటే మేము ఏదో టైం చెప్పాము. వాళ్ళు డబ్బులు కడుతున్నాం కాబట్టి ఒక టైం ఇచ్చారు 3 to 4 o'clock మార్నింగ్ 10 to 11, 11 to 12. సో ఆ పాఠం విని దానికి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే యూ ఆల్వేస్ కమ్ టు బికాస్ వీ వాంట్ టు ఇన్కల్కేట్ టు స్టూడెంట్ దట్ ఎస్ వీఆర్ స్లోలీ లిపింగ్ బ్యాక్ టు నార్మల్సీ. ప్రతిదానికి మీరు గౌరవ సభ్యులు అన్నారు, ప్రతిదానికి కోవిడ్, ప్రతిదానికి కరోనా చెప్పడం కాదు, సంవేర బ్రదర్ వీఆర్ టు లివ్ ఇన్ ది రియాలిటీ అండ్ దెన్ వీఆర్ టు స్టార్ట్. సో ఆ అలవాటు చేయడానికి పిల్లలు బడికి రావాలి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా ఆ అలవాటు చేయడానికి స్లోలీ వీఆర్ జస్ట్ డూయింగ్ దిస్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. దిస్ వన్ స్టెప్ అండ్ దట్ విల్ టేక్ కేర్. దట్ ఇస్ దట్ డెఫినెట్లీ డెఫినెట్లీ విల్ టేక్ కేర్ అండ్ 50% కాదు 100% రావాలని చెప్పడం జరిగింది. బయోమెట్రిక్ కూడా పెడతా ఉన్నాం. అది బయోమెట్రిక్ ఇప్పుడు దానికి అమౌంట్ వస్తే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దానికి ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. యాక్చువల్గా ఇంతకుముందు మేము డబ్బులు పంపించినప్పుడు విజి సెంటర్ అకౌంట్ ఉంది, విజి సెంటర్ నాగార్జున యూనివర్సిటీ కింద నడుస్తుంది కాబట్టి ఆ అకౌంట్ లో వచ్చింది. సెపరేట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బులు అప్లోడ్ చేయాలి. బట్ మేము కరెక్ట్ గా దాని మీద సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఇట్స్ గోయింగ్ టు గివ్ ఎ ప్రెజెంటేషన్ టు ది గవర్నమెంట్ అండ్ బేసికలీ ఆ యూనివర్సిటీ కూడా స్పెషలైజ్ ఇన్ టీచర్ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఓన్లీ ఆఫ్ విచ్ కంటింగ్ ద కంట్రీ. సో ముఖ్యమంత్రి గారు కూడా దాని ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. త్వరలోనే డిపిఆర్ తయారు చేసి టోటల్ అమౌంట్ అంటే 95% మాకే పెట్టుకొని నామ్స్ ఉన్నాయి సార్. ఉన్నాయి నామ్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్ కూడా ఇవ్వాలి కదా. అట్లీస్ట్ 1 సంవత్సరం పోయినా మంచి సంవత్సరంలో అయినా వాడాలి కదా సార్. సమీక్ష సమావేశం దాదాపు నెక్స్ట్ డిఆర్సి కూడా డిసెంబర్ 28 సోమవారం. ఎందుకంటే అప్పటికి 2 నెలలు పూర్తవుతాయి కాబట్టి ఈ సంవత్సరంలో 3 డిఆర్సీలు చేసిన విధంగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ 28 ఉదయం 11 గంటల నుంచి మొదలుపెట్టుకుని సభ్యులందరూ కోరిక మేరకు వర్కింగ్ లంచ్ ఏర్పరచుకుని ఉదయం సాయంత్రం కూడా పెట్టుకుందాం, సాయంత్రం 7 అయినా 8 అయినా. ఎందుకంటే ఇప్పటికే డీటెయిల్గా మనం 4 సబ్జెక్టులు దాదాపు 4.5 గంటల పట్ల మనం చర్చించుకున్నాం కాబట్టి తప్పనిసరిగా నేను అధికారులందరూ కోరేది ఏంటంటే మీరు ఏదైతే ఈ డిఆర్సీలో సభ్యుల సమస్యలు లేవనెత్తారో సీరియస్గా వర్కౌట్ చేసి కలెక్టర్ గారితో రివ్యూ చేసుకుని డిస్కస్ చేసుకుని కంప్లీట్ సమాచారంతో
డిఆర్ఎస్ రావాల్సిందిగా జిల్లా అధికారి అంతర్గతంగా కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా అగ్రికల్చర్ గురించి కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ నాలుగు సబ్జెక్టుల మీద కూడా కూలంగా చర్చించడం జరిగింది. కోవిడ్ గురించి కానీ ఇరిగేషన్ గురించి కానీ అదేవిధంగా అగ్రికల్చర్ మరియు ఎడ్యుకేషన్ ఈ నాలుగు అంశాల మీద దాదాపు 4.5 గంటల పాటు చర్చించి గౌరవ సభ్యులందరూ కూడా అనేక అంశాల మీద ప్రశ్నించడం జరిగింది. వారందరూ కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది అధికారులతో పాటు. అదేవిధంగా ఈ చర్చలో అనేక అంశాలు మా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాటన్నిటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జిల్లా యంత్రాంగం వారందరికీ కూడా రాబోయే డిఆర్సీకి ముందే గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ సమీక్ష సమావేశాలు జనవరి 29 పెట్టుకున్న తర్వాత ఏప్రిల్లో పెట్టాలని మనం అనుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం ఏప్రిల్లో ఎక్కువ మొదలైంది కాబట్టి ఈ సమావేశాలు కొద్ది ఆలస్యంగా మొదలు పెట్టుకున్నాం. అక్టోబర్లో మనం ఈ యొక్క డిఆర్సీ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి పరిస్థితి రాకుండా వచ్చే డిసెంబర్ 28 మూడో డిఆర్సీ సంవత్సరంలో మేము ఇప్పటికే కలెక్టర్ గారు మేము ఆలోచించి గౌరవ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా సురేష్ గారు ఆలోచించి డిసెంబర్ 28 సమావేశం నిర్ణయించుకున్నాం. ఆ రోజు ఈరోజు మిగిలిపోయినటువంటి డ్వామా గురించి కానీ విలేజ్ వార్డ్ సెక్రటరీల గురించి కానీ మిగిలిన అంశాలన్నీ కూడా ఎజెండాని ముందుగానే మరి నిర్ణయించడం జరుగుతుంది. జిల్లా సమీక్ష సమావేశంలో ఎన్నో సమస్యల మీద ఈరోజు సభ్యులు లేవలెత్తారు. వాటన్నింటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది, నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ వచ్చే డిఆర్సీకి లోపు ఒక నెల ముందుగానే గౌరవ కలెక్టర్ గారు జిల్లా అధికారులు కూడా మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేసుకుని ఆ సమస్యలు వారి స్థాయిలో ఉన్న సమస్యలు వారు పరిష్కారం చెప్తారు. లేని సమస్యలు లేని విషయాల్లో గౌరవ సీనియర్ మంత్రి వారు బాలవేణి శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా సురేష్ గారు కానీ ఇద్దరు కూడా మరి సీఎం ఆఫీసులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధిలో ఈ డిఆర్సీల యొక్క పాత్ర అత్యంత ముఖ్యమైనది. రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఈ డిఆర్సీ వచ్చిన డిఆర్సీలో వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా చర్చించి జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది.